యూట్యూబర్ సరయుతో పాటు ఆమె బృందంపై హైదరాబాద్ బంజారాహిల్స్లోని పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆమె రూపొందించిన ఓ లఘు చిత్రం హిందూ సమాజాన్ని, మహిళలను కించపరిచేలా ఉందంటూ విశ్వ హిందూ పరిషత్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు చేపూరి అశోక్ సిరిసిల్లలో ఫిర్యాదు చేశారు. ఆ వీడియో హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో చిత్రీకరించినట్టు తేలింది. దీంతో కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. సెవెన్ ఆర్ట్స్ పేరుతో సరయు, ఆమె బృందం ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన సెవెన్ ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ కోసం వీరు ఒక వీడియోని రూపొందించి గత ఏడాది ఫిబ్రవరి 25న తన ఛానల్తో పాటు సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ వీడియోలో సరయు, ఆమె టీం తలకు గణపతి పప్ప మోరియా అని రాసి ఉన్న రిబ్బన్లు ధరించారు. ఈ వీడియో హిందూ సమాజాన్ని, మహిళలను కించపరిచేలా ఉందని, అంతేకాకుండా మద్యం తాగి హోటల్కు వస్తారన్న ప్రచారం కూడా జరుగుతోందని విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం కేసు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు బదిలీ అయింది. ఈ మేరకు శనివారం రాత్రి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.